ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో బీజేపీకి షేర్ ఉంది, షేర్లు కొనుక్కోవడం తెలుసుగా కంపెనీలలో, మీకు ఐడియా ఉంది కదా. ఈ రోజు బీజేపీకి బీఆర్ఎస్ లో 50% షేర్ ఉంది, కాంగ్రెస్ పార్టీలో బీజేపీకి 50% షేర్ ఉంది. ఓకే, మూడు పార్టీలు ఒకటే. ఇక్కడ ఇలాంటి విచిత్ర రాజకీయ పోరాటం భారతదేశంలో ఎప్పుడు జరగలే. ఇప్పుడు ఆంధ్రాలో అన్ని పార్టీలు ఎవరి సార్, బీజేపీయేగా. పవన్ పార్టీ బీజేపీదే, తెలుగుదేశం పార్టీ బీజేపీదే, జగన్మోహన్ రెడ్డి పార్టీ బీజేపీదే, అవునా? 100% షర్మిలతో ఆల్రెడీ బీజేపీతో కనెక్షన్ లో ఉంది, ఎప్పుడైనా ఆమె బీజేపీలోకి వెళ్ళిపోవచ్చు. పురంధేశ్వరి కాంగ్రెస్ ఆమెదే, తెలుగుదేశం ఆమెదే, బీజేపీ ఆమెదే, కాంగ్రెస్ ఆమెదే, అవునా? అట్లనే షర్మిల ప్రయాణం కూడా అంతే ఉంటుంది. ఇక్కడ మన రాష్ట్రంలో బీజేపీ పార్టీ హ్యాండ్ ఓవర్ లో ఈ రోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నది. ఎట్లా అట్లెట్లు ఉంటుంది సార్? ఉంటుంది సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం లేదు సార్. ఇక్కడ రేపు రాబోయే రోజుల్లో ఏంటంటే, ఇక్కడ బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలని ఒకటి మీదికి ఒకటికి ఉసిగొలిపి ఈ రెండు పార్టీల యుద్ధంలో ఇద్దరు పతనమైపోయి రాలిపోయి శూన్యమైతే తాను మధ్యలో నుంచి పోయి సింహాసనం ఎక్కాలనుకుంటుంది బీజేపీ. ఓరు బీజేపీ, ఎస్. అందుకని బీజేపీ 50% బీఆర్ఎస్లో ఉంది వాటా, బీజేపీకి 50% సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా మరి బీజేపీకి? సహజంగా ఇలాంటి ఆటతో తమిళనాడులో ఏం జరిగింది సార్? తమిళనాడులో ద్రవిడ భూమి మీద బీజేపీ ఆ పార్టీల వైరుధ్యాల మధ్య తన స్థానాన్ని ఎంత అద్భుతంగా ఎంటర్ అయింది. వెస్ట్ బెంగాల్ ఇట్లా అనేక రాష్ట్రాల్లో ఎంటర్ అయింది. సేమ్ తెలంగాణలో కూడా ఏం చేయబోతున్నారు, ఇక్కడ కిషన్ రెడ్డి అనేటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని, ఇది రెడ్లది, తెలంగాణ హ్యాండ్ ఓవర్ రెడ్లది కాబట్టి మాది, మాది లోకల్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఒక రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలి బీజేపీ, బీసీని కాదు. అదే దళితుడి ముఖ్యమంత్రి చేసినట్టు అంటే రెడ్లకి అధికారం చేతిలో ఇవ్వాలి, రెడ్లకి అధికారాన్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడ కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలి. కిషన్ రెడ్డిగా ముఖ్యమంత్రిని చేయడానికి ఒక 2-2.5 సంవత్సరాలు కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఒక 2 సంవత్సరాలు ఎవరైనా ఉండాలి అనే పార్టీ తీసుకోవాలి వీళ్ళు. ఓకే, అది కాంగ్రెస్ నుంచి పార్టీ వస్తుందా, బీఆర్ఎస్ నుంచి పార్టీ వస్తుందా అనేదే ఇప్పుడు ఆడే ఆట.